పెడుతూ వచ్చినాను. టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదు, ఓపిక పట్టాను, ఓపిక పట్టాను. భూమాతకి ఎంత ఓపిక ఉందో ఆ ఓపికతో నేను ఇచ్చిన మాట 2014 ఎన్నికల లోపు నేను కంప్లీట్ చేసి తీరాలి అనుకున్నాను. ఆ దేవుడు అన్నవాడు ఉన్నాడు. ఎన్ని కుట్రలు చేసినా ఏమీ వాళ్ళ వల్ల కాలేదు. మేము ఇవాళ సాధించి మంచిది జరుగుతుందంటే 30 ఏళ్ళ కల నెరవేరిపోతుందంటే నా దేవుడికి నా ప్రజలకి అందరికి పదాభివందనం చేసుకుంటున్నాను. నేను నిజంగా కొత్త సంవత్సరం ఒక మంచి స్టార్టింగ్ అన్నట్టు సక్సెస్ సాధించామని తృప్తితో